విద్యార్థులకు తెలుగు పాఠం జయభేరికి స్వాగతం. ఇంతకుముందు శ్రీశ్రీ భావకవిత్వం, అభ్యుదయ కవిత్వం, విప్లవ కవిత్వం వీటి వివరాలు తెలుసుకున్నాం. ఈయన చైనా యానం అనే పేరుతో చైనాకి సంబంధించినటువంటి కమ్యూనిజం రెండు రకాలు ఉన్నాయి కదా, కమ్యూనిజంలో కూడా బాగా ఆకర్షించటం వల్ల ఈయన చైనా దేశానికి వెళ్ళడం జరిగింది. చైనా యానం అన్న పేరుతో యాత్రా చరిత్ర కూడా రాసుకున్నాడు ఆయన. తరువాత సోవియట్ ల్యాండ్ నెహ్రూ అవార్డు కూడా వచ్చింది. అంటే ఇటు రష్యాలో ఉన్నటువంటి కమ్యూనిజం, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈయన ఆదరించడం జరిగింది. మహాప్రస్థానం ప్రపంచంలో ఉన్న అనేక భాషల్లోకి అనువాదం చేయబడింది. భారతీయ భాషలు అయితే మనం అంత పెద్ద గొప్పగా అయినా అనుకోవచ్చు అనుకోండి, అంతకు మించి ప్రపంచ భాషలన్నింటిలో రష్యన్ భాషలో కూడా అనువాదం చేయబడింది. ఈయన మంచి భావకవిత్వం సినిమాలకి రాశాడు. పాడబోయి భారతీయుడా లాంటి పాటలు రాసినటువంటి వాడు, తెలుగు వీరలేవరా లాంటి పాటలు రాసినటువంటి వాడు, ఆనందమర్ణవమైతే లాంటి అందరికీ అర్థం కానటువంటి అలౌకికమైనటువంటి భావనతో అమలిన శృంగారంతో ఏవో భావ కవితలు చెప్పాను, చెప్పినప్పుడు విన్నప్పుడు నీకు నాకే అర్థమవుతాయని అనేటట్టుగా చెప్పిన రచనలు చేయడంతో పాటుగా ఈయన అనునాదం అనేటటువంటి దాన్ని, నాదం అనేటటువంటి దాన్ని కూడా తన రచనల్లో చూపించాడు. ఒక పదాన్ని అనేక మారులు ఆవృత్తం చేసినప్పుడు ఒక నాదం వస్తుంది. స్విన్బర్న్ అనేటటువంటి కవి దీనిలో ప్రసిద్ధుడు. ఆయన రచించినటువంటి వాటిని ఈయన అనువాదం కూడా చేశాడు, స్విన్బర్న్ రచనల్ని. దాంతో పాటుగా ఆ ప్రేరణతో రాసినట్టు ఉన్నాయి. తెలుగులో ఈయన రాసి నీడలు 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 పేదవారి వాడలు, ఇన్నిసార్లు అనాలా నీడలు నీడలని, కానీ అన్నిసార్లు లయబద్ధంగా అంటే ఆ నీడలు అలా కదులుతూ ఎలా ఉంటాయో మన కళ్ళ ముందు ఉంటుంది. ఇంకా బాగా ఇది అర్థం కావాలంటే గంటలు అనేది కూడా రాశారు, అది కూడా స్విన్బర్న్ అది, గంటలు 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 అని చెప్పి. వీటన్నిటికన్నా కూడా మన కళ్ళ ముందు ఒక ధ్వని వినపడుతూ చిత్రం కనపడేటటువంటిది అంటే దీన్ని పదచిత్రం అనొచ్చా, ఇంకా అంతకు మించిందో కానీ ఏమిటి అంటే వస్తున్నాయి 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 జగన్నాథ రథచక్రాలు, జగన్నాథ 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 రథచక్రాలు, రథచక్రాలు రథచక్రాలు జగన్నాథ రథచక్రాలు, జగన్నాథ రథచక్రాలు అంటే సరిపోతుంది కదా. దాంట్లో ఆ రథచక్రాలు వచ్చేటప్పుడు ఉండేటటువంటి ఆ ధ్వని, ఆ వేగం మనం తప్పుకోవాలి కానీ అది పక్కకి వెళ్ళదు అనేటటువంటి భావన, దాని ఉరబడి ఇవన్నీ కూడా కనపడాలి అంటే పదాలని మళ్ళీ 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 అనడంలో ఉండేటటువంటి ఆ సొగసు ఏదైతే ఉందో అది చూపిస్తాడు. ఈ విధంగా భాషని తాను ప్రకటించదలుచుకున్నటువంటి భావానికి అనుగుణంగా మలుచుకుని దాని చేత నృత్యం చేయించాడు. మామూలు నృత్యం కాదండి, తాండవం చేయించాడు. అంతే, అదే పదాలు ఆయన తన అనేక గేయాలలో కూడా ఇటువంటి పదాలే మనకు ఉపయోగించడం జరుగుతుంది. అవన్నీ చెప్తే ఎక్కువ అవుతుంది. ఇష్టం ఉంటే మీరు మహాప్రస్థానం ఒకసారి చదవండి, ఇవన్నీ కూడా మీకు అద్భుతంగా కనపడుతూ ఉంటాయి. ఈ అవి కనపడాలి, అవి చదివితే ఈ భావాలు కలగాలని మాత్రమే ఇవి చెప్పడం. ఈయన గొప్ప ప్రయోగవాద కవి అంటారు. అంటే ఎక్కడికక్కడ ప్రయోగాలు, ఇప్పుడు పదాలని మళ్ళీ మళ్ళీ అండంలో వచ్చే ప్రయోగం చూశారు కదా, నీడలు కానీ గంటలు కానీ జగన్నాథ రథచక్రాలు కానీ, అలాంటి ప్రయోగాలు భాషతోనూ భావంతోనూ తర్వాత రచన రాసినటువంటి తీరుల్లోనూ వీటన్నిటిలోనూ కూడా ఉంది. వస్తువుతో పాటు శిల్పం, శిల్పం అంటే పొరపాటు పడతారేమో మీరు, బొమ్మలు చెక్కడం కాదండి, దేనికైనా ఒక రూపురేఖలు తీర్చుకురావడం, కవిత్వానికి ఒక రూపు తీర్చుకొచ్చి ఒక ఆకృతిని ఇవ్వడం అన్నది శిల్పం. ఇవన్నీ బాగా ఉన్నాయండి. ఈయన గొప్ప ప్రతిభావంతుడు, కొత్త పదబంధాలు ఉపయోగించాడు. పైగా భావ ప్రకటన వినూత్నంగా ఉంటుంది, అందరిలాగా కాదు, మిగిలిన వాళ్ళలాగా కాకుండా ప్రత్యేకంగా చేయగలడు. ఇంకా అసలు అలంకారాలు ఎన్ని రకాలుగా ఉపయోగిస్తాడంటే మనకి చంద్రాలోకం లాంటి దాంట్లో చెప్పిన అలంకారాలు ఏవైతే ఉన్నాయో వాటిని మించినటువంటి అలంకారాలు ఉంటాయి. ప్రతీకలు అంతకంటే అధికంగా ఉంటాయి. అంటే ఒక మాట చెప్తే ఒక భావాన్ని చెప్పడానికి ఒక వస్తువునో, లేదా ఒక వస్తువుని చెప్పడానికి ఒక భావాన్నో ప్రకటించడం ప్రతీకలు అంటారు.
అంటే సింబాలిజం. ఈయన కవిత్వంలో మనకి డాడాయిజం, సింబాలిజం ఒకటేమిటి, అన్ని రకాలైనటువంటి పాశ్చాత్య పోకడల ధోరణులు సందర్భానుసారంగా అక్కడక్కడ అలా మెరుపుల్లాగా కనపడుతూ ఉంటాయి. శబ్ద సౌందర్యం, భావ సౌందర్యం, కవితా సౌందర్యం, ఇహ నడక, రచన వెళ్ళినటువంటి తీరు, ఇవన్నీ కూడా కవిత్వ విషయమైతే కవిత్వం అనేటటువంటి దాన్ని ఒక సాధనంగా చేసుకుని సామాజిక చైతన్యం తీసుకురావడానికి శ్రీశ్రీ చేసినటువంటి ప్రయత్నం పరిపూర్ణంగా ఫలవంతమైంది అని మనమే చెప్పుకోవాల్సి ఉంటుంది. కవిత్వం అభిమానించటం మొదలుపెట్టినటువంటి వారు ఆయన ఏ భావజాలాన్నైతే తన కవితల్లో ప్రకటించాడో ఆ భావజాలానికి లోనయ్యి ఆ ప్రభావంలో పడిపోయినటువంటి వాడు చాలామంది ఉన్నారు. అంటే కవిత్వానికి ఎంత ప్రభావం ఉంటుందో ఈయన చూపించాడండి. ఈయన పాపం 1983 జూన్ 15 వైద్యాలయంలో ఉండి అక్కడ కూడా చిట్ట చివర ప్రాణం శరీరం వదిలేసేటటువంటి సమయంలో గోడ మీద కవిత్వం రాసి మరీ శరీరం వదిలాడండి. అప్పుడెప్పుడు శ్రీనాథుడు చేశాడా పని, మళ్ళీ ఈనాడు శ్రీ శ్రీ చేశాడు. అటువంటి కవితామయ సామాజిక చైతన్య స్ఫూర్తి స్వరూపంగా ఉండే శ్రీశ్రీ రచన ఇది. ఈయన చాలా బాగా అత్యధికంగా రచనలు చేసినటువంటి వాటిల్లో ఉన్న భావం ఏమిటి అంటే, ప్రపంచం ఒక పద్మవ్యూహం, కవిత్వం ఒక తీరని దాహం అని చెప్పి ఆ పద్మవ్యూహంలో చిక్కుకుపోయినటువంటి శ్రామికుల యొక్క సౌభాగ్యం, కార్మికుల యొక్క కళ్యాణం కోసం మానవతా హృదయంతో ఉద్యమ స్ఫూర్తితో ఈయన రచన చేశారు. ఇంతకుముందునే అనుకున్నాం మనం, ఏమనుకున్నామంటే ఈ జయభేరి ఆ ఉద్యమం నడవడానికి పనికొచ్చేటటువంటి ఒకనొక మార్చి పాస్ట్కు పనికొచ్చే గేయంలాగా అనిపిస్తుంది అని. ఆ విధంగా అనిపించటానికి వీలుగా పదాలని మళ్ళీ మళ్ళీ అనడంలో ఒక అనునాదం వస్తుంది అన్నామే, దానికి తగినట్టుగా ఇందులో నేను సైతం అనే మాట అనేక సందర్భాల్లో వస్తుంది. ఈ నేను అని అన్నప్పుడల్లా ప్రతి వ్యక్తి నేను అనుకుంటే 100 మంది అంటే 100 నేనులు, ఇలా 100 నేనులు విడివిడిగా కాదు, అందరూ కలిపినటువంటి సామూహికమైనటువంటి నేను. ప్రతివారు ఎవరెవరైతే నేను అనుకుంటున్నారో, నేను అన్నప్పుడు ఏ భావన ఉందో అటువంటి భావనల యొక్క సమష్టి సమాహార స్వరూపం నేను అన్నమాట. అటువంటి నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను, ఏమంటున్నాడు ఈయన, నేను సైతం ఇదన్నది ఒక్క శ్రీశ్రీ అని అనుకుంటే ఈ గేయం చదవవలసినటువంటి పని లేదు. చదువుకుంటున్నటువంటి వాళ్ళందరూ లేక వింటున్నటువంటి వాళ్ళందరూ నేను అని తనని తాను ఇక్కడ ప్రతిక్షేపించుకోవాలంటే, తెలుగు తెలుస్తోందా లేకపోతే ఇంగ్లీష్లో చెప్తా, సబ్స్టిట్యూట్ అని. నేను అన్నప్పుడు నేను అని ఎవరికి వాళ్ళు చెప్తున్న నేను, వింటున్న నేను, వీళ్ళందరూ కూడా నేను సైతం, నేను కూడా ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతి ఇచ్చాను. ఇక్కడ సమిధ ఆహుతి అన్నటువంటివి ఇంతకుముందే అనుకున్నాం యజ్ఞాలలో ఉపయోగించేటటువంటి పదాలు. హోమాగ్నిలో వేసేటటువంటి దాన్ని సమిధ అంటారు, మామూలుగా వేయడం అనకుండా దాన్ని అక్కడ ఆహుతి అంటారు, అంటే మళ్ళీ వెనక్కి వచ్చేది ఉండదు. ఈ ప్రపంచము అనేటటువంటి అగ్ని ఏదైతే ఉందో అది గనక యజ్ఞమైతే దాంట్లో నేను కూడా ఒక సమిధని. ఇక్కడ ఈయన ఎందుకు ఈ పదం వాడాడు ప్రత్యేకంగా అంటే, యజ్ఞం అన్నటువంటి పదానికి ఆంగ్లంలో మనం ఏం చెప్పుకుంటామంటే సాక్రిఫైస్ అంటాం. తన కోసం కాక ఇతరుల కోసం చేసే పని యజ్ఞం. ఈ ప్రపంచం అనేటటువంటి దానికి నా సొంతం కోసం కాదు, నేను చేసే పని ఈ ప్రపంచం మేలు జరగడానికి ఒక సమిధలాగా నేను మారిపోతాను, అంటే అందరి మేలు కోసం నన్ను నేను సమర్పించుకుంటున్నాను అని చెప్పేటటువంటి భావన. ఇంతటి గొప్ప విశాల భావన మనందరిలో కలగాలంటే ఒకసారి శ్రీశ్రీని తలుచుకుందాం. ఆయన ఏం చేశాడో అది మనం చూద్దాం. అంటే 10 మంది శ్రేయస్సు కోసం పాటుపడడం అన్నదే ఇందులో ప్రధానం. నేను సైతం విశ్వసృష్టికి అశ్రు ఒక్కటి ధార పోశాను, నేను కూడా ఈ విశ్వము అనేటటువంటిది సృష్టించబడడానికి అశ్రువు ఒక కన్నీటి చుక్క ధార పోశాను. సృష్టికి కన్నీరేమిటి? మనిషి తనంతట తానుగా తయారు చేయగలిగినటువంటి పదార్థాల్లో ప్రధానంగా చెప్పుకునేది కన్నీటి చుక్కే. మాట అన్నామనుకోండి, బయటికి ఆ పదార్థం కనపడదు, కంటి వెంట వచ్చే నీరు
నా భావాల తాలూకు ఒక పరిపూర్ణమైనటువంటి ఆకృతి ధరించి భౌతికంగా కనపడేది కన్నీరు. కనుక ఈ విశ్వం సృష్టించాలి అంటే దానికి కావలసినటువంటి నీరు నేను ఎట్లా ఇవ్వగలను? నదిలోంచో సముద్రంలోంచో బావిలోంచో తెస్తే నేను తయారు చేసింది కాదు కదా, అక్కడున్న తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చినట్టు అవుతుంది. కానీ ఇప్పుడు నేను చేసేది ఏం చేస్తున్నాను, నా కన్నీటి చుక్కని ఇస్తున్నాను. అంటే మన మనసు మెత్తబడి, ఆ మెత్తబడినటువంటి మనసు యొక్క ప్రేరణ వల్ల కన్నులలో నుండి నీరు బయటికి రావడం అన్నది ఉందే, అది దీనికోసం నేను కూడా తపిస్తున్నాను. ఆ తాపానికి చిహ్నంగా ఈ కన్నీరు. నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక నిత్యం మ్రోశాను. మ్రోయు అంటే మోగు, శబ్దించు, మోత చేయడం. మామూలుగా ఈ పదం మనిషి శబ్దానికి వాడరండి. వస్తువులతో వస్తే ఇదిగో ఇలా కొడితే మోత వచ్చింది, అక్కడి నుంచి మోత వచ్చింది అంటాం. కానీ తాను ఇక్కడ ఎంత గట్టిగా మాట్లాడుతున్నాడు అంటే, ఎంత పెద్ద శబ్దం చేస్తున్నాడంటే, మానవుడు కన్నా అధికంగా ఒక వస్తువు నుండి వచ్చేటంతటి పెద్ద శబ్దాన్ని నేను చేస్తున్నాను అని చెప్పడం జరుగుతోంది. నేను కూడా భువన ఘోషకు, ఈ భువనం అంటే మొత్తం ఈ లోకం, ఈ లోకమంతా ఘోషిస్తూ ఉంటే, ఘోష అన్న పదం ఎప్పుడు వాడతాం? ఆనందంతో కేకలు పెడితే ఘోష అంటామా? అనం కదా. బాధతో కేక పెడితే ఘోషించటం అంటాం. ఈ విశ్వమంతా ఘోషిస్తోంది, లోకంలో జరుగుతున్న అన్యాయాలకి, అక్రమాలకి, బాధలకి, తాపాలకి, వేదనలకి బాధపడుతూ ఉంటే, నేను వాళ్లతో పాటు నేను కూడా నా గొంతు కలిపాను. వాళ్ళెవరో ఏడుస్తున్నారు నాకెందుకని కాదు, వాళ్ళ బాధలో, వాళ్ళ ఏడుపులో, వాళ్ళ ఆవేదనలో నా గొంతు కూడా ఉంది. అంటే నేను వేదన చెందుతున్నా. నాకు కష్టం కలగా అలానే బాధపడాలంటే నాకు బాధ కలగకుండా కూడా నేను బాధని వ్యక్తం చేయొచ్చు. ఎట్లా? అవతల వాళ్ళు బాధపడుతుంటే నాకు బాధ కలగదా అండి? పరాయి వాళ్ళ సంగతి తెలియదు కానీ మనకు కావలసిన వాళ్ళు, ఒక తల్లికి బిడ్డ వేలు తలుపు సందున పడితే ఈవిడ కళ్ళనీళ్ళు వస్తాయి. ఈవిడికేం నొప్పి లేదు, ఎలా వచ్చింది? బిడ్డ బాధకి ఈవిడ అనుస్పందించింది, సింపథెటిక్ ఫీలింగ్ అంటారు ఆంగ్లంలో. అటువంటి బాధ తనకి కూడా కలిగింది. ప్రపంచంలో ఎవరు ఎక్కడ బాధపడుతున్నా వాళ్ళ ఏడుపుకి నా గుండె కరిగి నేను కూడా వాళ్లతో బాధపడి కేక పెట్టడం జరుగుతోంది. అంటే ప్రపంచంలో ఉన్న బాధ తప్త హృదయులు ఎవరైతే ఉన్నారో, అదే కదా అక్కడ చెప్తాడు జగన్నారథ చక్రాల్లో, బాధా సత్పదష్టుల్లారా ఏడవకండేడవకండొస్తున్నాయి వస్తున్నాయని చెప్పాడే. అటువంటి బాధ కలిగేటటువంటి వాళ్ళు ఎవరుంటే వాళ్ళ ఏడుపులో నా గొంతు కూడా కలుపుతాను అని నేను అందరితో కలిపి బాధ పంచుకుంటున్నా. నీకు ప్రత్యేకంగా బాధ కలిగిందా? ఎందుకు కలగలేదు? నాకు కలిగింది. ఎట్లా? ఎండాకాలం మండినప్పుడు గబ్బిలం వలెకి రాగిపోలేదా? ఎండాకాలం చాలా చక్కనైనటువంటి వ్యాకరణం వద్దన్నాడండి ఆయన, కానీ వ్యాకరణబద్ధంగా రచించాడు. ఎండాకాలం అని దీర్ఘం తీరండి. ఎండాకాలం అన్నది వ్యాకరణ సుష్టు శబ్దం. అందుకని ఎండాకాలం మండిపోతే, ఎండాకాలంలో బాగా ఎండలు వచ్చి మండిపోతూ ఉంటే గబ్బిలంలాగా నేను కూడా వేగిపోయానే. వానకాలం ముసిరి రాగా నిలువు నిలువున నీరు కాలేదా? ముసురు పట్టి ముసరడం అంటే అన్ని వైపుల నుంచి మీదకు రావడాన్ని ముసరడం అంటారు. ఒకవైపు నుంచి కాదు, అన్ని వైపుల నుంచి రావాలి. అలా ముసిరిపోతే, వానలు వచ్చి ముసిరిపోతే నేను నిట్ట నిలువున నీరైపోయా. అంటే నేను నా ఒంట్లోంచి నీరు కారిందంటల్లా నేనే నీరుగా మారిపోయాను అన్నాడు. అంటే తన నుంచి ఎంత నీరు వచ్చింది అంటే, తన ఒంటి మీద పడినటువంటి నీరు, అది ప్రవహించుతున్న తీరు తానే నీరు కారినట్టు అయిపోతూ ఉంది. శీతకాలం కోత పెట్టగా కొరడుగట్టి ఆకలేసి కేకలేశాని. మూడే కదా మనకి బాధలు కలిగించేది, ఎండ కావచ్చు, చలి కావచ్చు, వాన కావచ్చు. ఎండాకాలంలో మండిపోయా, గబ్బిలాలు మండిపోయినట్టు మండిపోయా. ఎందుకని గబ్బిలం? గబ్బిలానికి పగటిపూట కళ్ళు కనపడవు గనక ఎక్కడికి వెళ్ళాలో తెలియక, అది ఎండో నేడో తెలియక పాపం ఎండలో టపటప రాలి పడుతూ ఉంటాయండి. గబ్బిలాలు ఉన్న ప్రాంతాల్లో గనక ఉన్నట్టయితే వేసవికాలం మిట్ట మధ్యాహ్నం ఎండకి అవి వాటికి చోటు తెలియక మండిపోతూ, ఎటెళ్ళాలో తెలియక రాలి పడిపోతూ ఉంటాయి, టపటపటప రాలుతూ ఉంటాయి. అట్లా రాలిపోయేటటువంటి పరిస్థితుల్లో నేను కూడా మాడిపోయాను. వానకి తడిసి నీరు కారాను. శీతకాలం కోత పెట్టగా, కోత పెట్టడం ఏమిటి?
శరీరం కురిసించుకుపోతుంది శీతాకాలం. ఎట్లాంటి వాళ్ళు కూడా బరువు తగ్గరు కానీ చూడడానికి చిక్కినట్టు కనపడతారు. ఎందుకంటే శరీరంలో ఉన్నటువంటి తడి అంతా ఆ చలికి అలా బయటికి లాగబడిపోతూ ఉంటుంది. కొరడు కట్టి, నిజానికి కొరడు అన్నటువంటి మాటకి వంపు లేనటువంటి ఇంద్రధనస్సు అని అర్థం. మామూలుగా ఇంద్రధనస్సు ఇలా ఉంటుంది, కానీ ఇంత పెద్ద ఇంద్రధనస్సు అయితే అది పెరిగిన కొద్దీ ఏమవుతుంది, దాని వంపు చిన్నదవుతుంది. అది అంత చిన్నదయ్యేటప్పటికీ దాని వెలుగు కూడా తక్కువ ఉంటుంది, కాంతి కూడా తక్కువ ఉంటుంది. అలాగా అది అర్థం ఉంది. కొరడు అనే దానికి గుడ్లగూబ అనే అర్థం కూడా ఉంది. కొరడు కట్టి శీతాకాలంలో అవి ఎక్కడికి రావడానికి లేదు, ఏ ఇళ్లలోకి రారు, పాడుబడి ఎక్కడైనా ఉంటే తప్ప, లేకపోతే చెట్లకు వేళ్లాడుతూ ఉంటాయి. అలా వేళ్లాడుతూ నేను ఆ గబ్బిలంలాగా వేలాడిపోయానే శీతాకాలం అయ్యేటప్పటికీ, అప్పుడు ఆకలితో కేకలేశాని, ఆకలేసి కేకలేశాని అంటే ప్రపంచంలో ఎవరు ఎక్కడ ఆకలితో బాధపడుతున్నా తాను కూడా ఆ కేకతో కలుపుతాను అని. చూడండి, ఈయన కొరడు లాంటి పదాలు నిఘంటు లేనిదే మనం అర్థం చేసుకోగలమా? ఆయన దాటి వచ్చాడు, మనం కూడా ఆ స్థాయికి వెళ్ళాలంటే వాటిని ఉపయోగించుకోవాలి. ఆ పునాది మీద వాటి అవసరం లేనటువంటి పరిస్థితికి ఎదగవలసినటువంటి అవసరం ఉంది. నేనొక్కడే నిలిచిపోతే చంద్రగాడ్పులు, వానమబ్బులు, మంచు సోనలు భూమి మీద భగ్నమవుతాయి. నేను ఎక్కడికి వెళ్లకుండా అక్కడ నిలబడిపోయాననుకో ఏమవుతుంది, చంద్రగాడ్పులు అంటే తీక్ష్ణమైనటువంటి వేడి కలిగిన, చంద్ర అంటే తీక్ష్ణం. ఈ పదాలు కూడా ఎక్కడా చిన్నవిగా లేవండి, చాలా తీక్ష్ణమై అంటే మృదువుగా లేవు, చాలా వాడి అయిన, వేడి అయిన, గుచ్చుకుపోయేటటువంటి పదాలే ఈయన ఉపయోగించుకుంటున్నాడు. ఈ భావచిత్రాలకు అవే ఉండాలి, అంటే అర్థంతో పాటుగా పదం కూడా ఆ రకమైనటువంటి భావాన్ని వ్యక్తపరుస్తూ ఉండగలగాలి. తీక్ష్ణమైనటువంటి వేడి గాడుపులు, వానమబ్బులు, వాన కురిసేటటువంటి వర్షించటానికి సిద్ధంగా ఉన్న మేఘాలు, మంచు సోనలు, మంచు అలా ప్రవహిస్తూ వరుసగా అలా తరలుగా ప్రవహిస్తూ వస్తుంటే భూమి మీద భగ్నమవుతాయి. నే లేకపోతే అవన్నీ ప్రయోజనం లేనివైపోతే, భగ్నం అవడం అంటే ముక్కలైపోవడం, మనిషి ఉంటే కదండి వాటి యొక్క ప్రయోజనం. ఎడారుల్లో గాలి వీచింది, ఎవరికీ బాధ లేదు. అరణ్యాల్లో వాన పడింది, ఎవరూ దానికి స్పందించరు. మంచు కొండల్లో మంచు కురిసింది, ఎవరికి సమస్య? కానీ నేను అన్నది గనక ఉంటే ఇవన్నీ నన్ను బాధ పెడతాయి. అవి బాధ పెట్టకుండా ఉంటే అయ్యో మా ప్రయోజనం ఏమిటి అనుకుంటాయి. ఆ వాటి యొక్క ప్రయోజనం నేను అన్నది ఉంటేనే, అంటే మానవులు ఉంటేనే వీటి యొక్క ప్రభావం అనుభవించటం అన్నది ఉంది. లేకపోతే ప్రకృతికి అది సహజంగా వెళ్ళిపోతూ ఉంటుంది. నింగి నుండి తొంగి చూసే రంగురంగుల చుక్కలన్నీ రాలి నెత్తురు క్రక్కుకుంటూ పేలిపోతాయి. నేనంటే లేకపోతే ఏం జరుగుతుంది, నేను నిలిచిపోతే తాను కదులుతూ ఉండాలి, లేకపోతే ఏమవుతుంది, ఆకాశంలో నుంచి తొంగి చూస్తూ ఉండే రంగురంగుల చుక్కలు, ఏంటి చుక్కలన్నీ రంగుల్లో ఉంటాయా, గమనించండి రంగుల్లో ఉంటాయి. కొన్ని తెల్లగా వజ్రంలాగా మెరుస్తూ ఉంటాయి, కొన్ని కొద్దిగా పసుపు పచ్చ రంగులో కలిసి పుష్యరాగంలా మిలమిల్లాడుతూ ఉంటాయి, కొన్ని స్వల్పమైనటువంటి నీలిరంగులో చాలా ఉత్తమ జాతికి చెందినటువంటి ఇంద్రనీలాల్లాగా ప్రకాశిస్తూ ఉంటాయి, కొన్ని కురువిందమణులు అంటే కురుదేశంలో దొరికేటటువంటి లేత ఎరుపు రంగులో ప్రకాశించేటటువంటి కెంపుల్లాగా కొద్ది ఎరుపు ఛాయ కలిగి ఉంటాయి. ఒక్కసారి గమనించండి, అమావాస్య నాటి రాత్రి ఆకాశంలో చూస్తే నక్షత్రాలలో ఉన్న ఈ రంగుల భేదాలు మనం గమనించగలం. ఇంకా చాలా ఉన్నాయనుకోండి, ఊరికే ప్రధానంగా ఉన్నవి చెప్పుకున్నాం. రంగురంగుల్లో ఉండే ఈ నక్షత్రాలన్నీ రాలిపోయి నెత్తురు క్రక్కుకుంటూ పేలిపోతాయి. ఇదేమిటండి, ఇది మనం భావనామయంగా ఒక ఎమోషనల్ లెవెల్ అంటామే, అలా అర్థం చేసుకోవాల్సింది. ఈ నక్షత్రాలు ఇవన్నీ అక్కడ ఉన్నాయి అంటే అవన్నీ నా కోసమే ఉన్నాయి, అంటే మానవ జాతి కోసం ఉన్నాయి అని, అవి లేకపోతే అవన్నీ రాలి కింద పడతాయి అని ఒక ఇంతటి విప్లవాత్మక భావనలోనూ ఒక కమనీయమైనటువంటి భావవీచికది. పగళ్ళన్నీ పగిలిపోయి నిశీధాలు విసిర్నిల్లి మహాప్రళయం జగన్ నిండా ప్రగల్భిస్తుంది. పగళ్ళన్నీ పగిలిపోతాయి, ఈ పదాలకి దగ్గర సంబంధం ఉంది. పగుళ్ళు పగళ్ళు,
పగలు అంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం దాకా ఉండేటటువంటి డే టైం అని ఆంగ్లంలో అంటాం మనం. అటువంటి పగలు, పగలుకు బహువచనం పగళ్ళు. ఈ పగళ్ళన్నీ పగిలిపోతే మొక్కలైపోతాయి. అంటే పగలు రాత్రి అనే భేదమే ఉండదు. అంతేకాదు నిషీధాలు విసీర్నిల్లి, నిషీధాలు రాత్రులు, విసీర్నిల్లి విసీర్నిల్లడం అంటే సృష్టించిపోవడం. బిగుగా ఉన్నది కాస్త అలా వదులు వదులుగా వదులు వదులుగా అయిపోతూ ఉంటుంది. ఇది కూడా అర్థమవుతుందో లేదో, లూజ్ అయిపోవడం అంటాం, మీకు అర్థమవుతుంది. అలా పటిష్టంగా బిగువుగా బిగుతుగా లేక అలా వదులుదులుగా అయిపోయి పడిపోతూ ఉంటుంది. పగలేమో పగిలిపోతుంది, రాత్రేమో వదులైపోతుంది. మహాప్రళయం జగన్ నిండా ప్రగల్భిస్తుంది. గొప్ప ప్రళయం అన్నది ఈ లోకంలో ఉద్భవిస్తుంది. ఏమిటి మహాప్రళయం? ఎప్పుడైతే మానవ జాతి నేను అని అనుకునేటటువంటి మొత్తం మానవ సముదాయం లేదో అప్పుడు ఏం జరుగుతుంది? రాత్రి పగలు అన్న భేదం లేకుండా ఉవ్వెత్తున సముద్రాలు పొంగిపోయి మహాప్రళయం సంభవిస్తుంది. నేనొకణ్ణి ధాత్రి నిండా నిండిపోయి నా కుహూరుత సీకరాలే లోకమంతా జల్లులాడే ఆ ముహూర్తాలు ఆగమిస్తాయి. ఈ లోకమంతా నేనొక్కడే ఉంటా అంటే ఏమిటి? మానవ జాతి అంతా నశించి అందరితో ఉండేటటువంటి సామూహిక చైతన్యం ఏదైతే ఉందో అదొక్కటే లోకమంతా ఉండిపోయి కుహూరుతము. ఋతము అనేది పక్షి కూతకి వాడే పదం. మనం మామూలుగా కూతలు అంటాం కానీ ఇది ఋతం అంటారు. కుహూరుతము, కుహు అనేది ఏమిటి? కోకిల మాత్రమే కుహు గానం చేస్తుంది. ఆ కుహూరుతము అంటే కోకిల గానము అని అర్థం చెప్తే కాదండి. కుహు సినీవాలి అన్నవి అమావాస్య నాటి కళలు. కుహూరుతము అంటే కనపడకుండా ఉండేది కుహు, కనిపించి కనిపించకుండా ఉండే చంద్రకళ సినీవాలి అయితే ఈ కుహు అనేటటువంటి దాని యొక్క ధ్వని పక్షిధ్వనిలాగా వచ్చి అది దాని నుండి సీకరాలు అంటే తుంపర, నీళ్లుంటే ధార పడుతూ ఉంటే అక్కడక్కడ తుంపర్లు పడతాయి అదనమాట. అవి లోకమంతా జల్లుల్లాగా ఉండి అటువంటి సమయం వచ్చేస్తుంది. అంటే పూర్తిగా చంద్రుడు కూడా లేనటువంటి స్థితి అనే అర్థం. నేను సైతం ప్రపంచాగ్జపు తెల్లరేకై పల్లవిస్తాను. నేను కూడా ఈ ప్రపంచం అనేటటువంటి తామరపు ఏదైతే అబ్జము అంటే తామర, అప్ అంటే నీరు, జ అంటే పుట్టింది, అబ్జము అంటే నీటి నుండి పుట్టింది తామర పువ్వు. ప్రపంచాబ్జపు ప్రపంచము అనేటటువంటి తామర పువ్వుకి ఒక తెల్లని రేకునవుతా, తెల్ల తామర నేను కూడా ఒక రేకును. అంటే మళ్ళీ సృష్టి పుట్టడం. చూడండి, ప్రళయం అయ్యాక బ్రహ్మగారు పద్మంలో నుండి పుట్టి తర్వాత సృష్టి వస్తుంది. ఇవన్నీ చిన్నప్పుడు చదువుకున్నటువంటి భావాలు విప్లవకవిత్తం చెప్పేటప్పుడు కూడా ఎక్కడోక్కడ ఒక ముద్రారూపంలో వ్యక్తమవుతూ ఉంటాయి. నేను సైతం విశ్వవీణకు తంత్రిణై ముచ్చనలు పోతాను. నేను సైతం, నేను కూడా విశ్వవీణకు, ఈ విశ్వమంతా ఒక వీణగా గనక భావించుకుంటే దాంట్లో ఒక తీగగా మారిపోయి మూర్ఛనలు పోతాను. మూర్ఛన అన్నది సంగీతంలో ఒకనొక ప్రత్యేకమైనటువంటి ఒక భాగం. నేను సైతం భువన భవనపు బావుటానై పైకి లేస్తాను. నేను కూడా ఈ భువనము అనే భవనముందే, అంటే లోకము అనే భవనముందే, దాని మీద ఒక బావుట జెండాలాగా పైకి లేస్తాను. అంటే ఈ లోకానికి ఒక జయం లభ్యమైంది అని చెప్పేటటువంటిది. జెండా ఎగరేయడం అంటే అర్థం ఏమిటి? జయాన్ని గురించి చెప్పడమే. మేము జయించాము అని చెప్పడం, జెండా పాతారన్నా జెండా ఎగరవేశారన్నా జయ సంకేతం. కనుక మళ్ళీ ఈ సృష్టి అంతా తయారైన తర్వాత ఈ భువనము, ఈ లోకము అనేటటువంటి భవనం మీద ఒక జెండాలాగా తలెత్తుకు నిలబడతాను అని చెప్తున్నాడు. అర్థం చేసుకోండి ఏం చెప్తున్నాడు శ్రీశ్రీ. నేను అనేటటువంటి దాన్ని ప్రతి మానవుడిలో ఉండే నేను ఐ అని నేను ఏదైతే చెప్పుకుంటానో దా మొత్తానికి దానికి సింబాలిక్గా ప్రతీకగా చెప్తూ మా అదంతా గనక కలుపుకున్నట్టయితే వచ్చే సమష్టి నేనుగా భావన చేస్తూ దాన్నే విడిగా ఉంటే వ్యక్తి ఏకవచనం, వ్యక్తి బహువచనం శక్తి అంటాడు. అటువంటి శక్తిగా మారిపోయినప్పుడు ఈ రకమైన నేను లేకపోతే ప్రళయం వస్తుంది. ఈ సృష్టి అంతా నేను అంటే మానవజాతి ఉన్నందుకే ఉంది. మానవజాతి అంతరించిన తర్వాత ఏది ఉండదు. మళ్ళీ అది ఉద్భవిస్తే
ప్రతి నేను అంటే అందరూ కూడా అందులో తలొక భాగము స్వీకరించినప్పుడు మాత్రమే భాగస్వామ్యం కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఈ సృష్టి చక్కగా ఉంటుంది. పల్లవిస్తాను అన్నాడు, తెల్లరేక ఈ పల్లవిస్తాను అని చెప్పాడే. అంటే తామర పువ్వు తెల్ల తామర యొక్క రేకులాగా నేను కూడా అలా విచ్చుకుని ఆకులాగా పెద్దదో పెద్దవాణ్ణి అవుతాను అని చెప్పి అంటే పెద్దగా మారుతాను అని చెప్పినటువంటిది ఉంది. ఈ భావన గనక ఉన్నట్టయితే మానవత్వం యొక్క ప్రాధాన్యం, అది తగ్గినప్పుడు వచ్చే సమస్య, అది చక్కగా ఉండాలంటే మనమంతా కలిసికట్టుగా ఏం చెయ్యాలి, ఐకమత్యంతో ఎట్లా ఉండాలి అనేటటువంటి అంశాలు చాలా బాగా మన మనస్సులకి హత్తుకునేటట్టు లయబద్ధంగా మనం ఈ మార్గంలో వెళ్ళాలి అంటే మన అడుగులు ఎట్లా పడాలి అనేటటువంటి ఒక లైన్ చూపిస్తూ చెప్పినటువంటిది జయ భేరి. భేరి అంటే విజయాన్ని సూచించేటటువంటి ఒక ఢంక, ఒక ఢక్క. ఆ ఢంక బజాయించి మరీ చెప్పడం అంటారే, అట్లా చెప్పినటువంటి గేయం ఇది ఈ జయ భేరి. అర్థమైందనుకుంటాను. ఇందులో ఉన్న సాహిత్యాంశం ఎంత అర్థమైందో, అంత సామాజిక అంశం, అంత మానవత దృక్పథం కూడా మీ అందరికీ వంట పట్టాలి అని ఆశిస్తూ కొంతన్నా అర్థమయ్యాయని అనుకుంటూ మళ్ళీ మరొక తెలుగు పాఠంలో కలుసుకుందాం. అప్పటిదాకా స్వస్తి.